మీరు చెప్పండి అసలు నిజంగా అన్నలా పెద్ద నాయకులు ఒక ఆయన సీఎల్పి లీడర్ను ఒక ఆయన మాజీ పీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ప్రచార కమిటీ చైర్మన్ ఒక ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఇంకేం కావాలి పోస్ట్ జగ్గారెడ్డి గారు నిర్మల వర్షిపతి జగ్గారెడ్డి గారు ఓకే ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది మరి అసంతృప్తులు ఎవరికి అసలు ఎవరికి వాళ్ళ పోస్టులు ఉన్నారు అసంతృప్తులు ఎవరు అసంతృప్తులు ఇప్పుడు ఒక్కరు కూడా బయటికి రాలేదు మాకు పోస్ట్ రాలేదని అని మాకు తల పట్టుకుంటున్నాం అసలు ఏంద్రా బయ ఇలా పరిస్థితి ఇలా బాధ ఏంటిదో మాకే అర్థమైతలేదు కదా అసలు వాళ్ళు మాట్లాడిన దాంట్లో వేరు గారు నేను ఒకటి చెప్తున్నాను ఒకటి అడుగుతున్నాను మరి వాళ్ళు మాట్లాడిన దాంట్లో అంత అందులో ఏమన్నా కానీ వాస్తవాలు ఉన్నాయా 54 వాళ్ళు మాట్లాడిందంటే ఏంటిది కమిటీల గురించే మాట్లాడింది కమిటీలు అంత కొత్త వాళ్ళని పెట్టేసినారు 54 మందిని టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టినరు అన్నారు మరి అది చూసుకోవాలి లిస్ట్ అలా చూసుకోవాలి కదా ఎంతమంది 54 మంది లిస్టు చూడాలి కదా 54 మంది లేరు కదా మరి మొత్తం చూస్తే ఏమైంది 13 మంది వెళ్ళినారు దాని దగ్గర 13 మంది రాజీనామా ఇచ్చేసారు వాళ్ళు ఎక్కువ కూడా తెలియదు స్ట్రాటజీ 12 మంది రాజీనామా స్ట్రాటజీ మీదేనా ఇదంతా మాది ఎందుకు అయితే అండి వాళ్ళు మనస్తాపం చెందారు రేవంత్ రెడ్డి వర్గం అంటున్నారు మరి ఆ వర్గం అనేది ఎట్లా అంటారు నాకు అంటే టీడీపీ వర్గం కాదు కదా మళ్ళీ ఇదొకటి వాళ్ళు టీడీపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి వర్గం మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి అంటే సోనియా గాంధీ గారు పెట్టిండ్రు ఇప్పుడు మల్లికార్జున గారికి గారు పనిచేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు అవునన్నా కాదన్నా మొన్న ఉత్తమన్నను మేము సపోర్ట్ చేయలేదా అంతకుముందు పొన్నాల గారిని సపోర్ట్ చేయలేదు అంతే కదా అవర్ లీడర్ ఈజ్ పీసీసీ చీఫ్ అంతే ఎవరికి ఎవరు ఎగ్జిక్యూటివ్ ఉన్న అంటే ఇప్పుడు సిఎల్పి ఉండని అక్కడ వాళ్ళు ఉండని కానీ నేను ఒక అంశం మీకు ఈ సందర్భంలో చెప్పాలి మొన్న నేను ఢిల్లీకి పోయినప్పుడు మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అని పోయినప్పుడు అనిల్ అన్న చేసింది నాకు అన్న ఏంటి ఇది ఇదేంది మరి బీసీలు అన్నప్పుడు ఈ అంశాలు తెర మీదకి రావాలి కానీ అన్నప్పుడు అంత దాని తర్వాతనే మేము మన మాణిక్యం ఠాగూర్ గారిని కలిసినాం ఇది ఈ వర్గాలకు ఏ అంశాలు ఉన్నాయో వాటిని పార్టీతో చెప్పియడం పార్టీకి ఆ వర్గాలను దగ్గర చేయడం ఇది మా ఎజెండా మేము పోతే పదవులు రాలేదని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు ప్రచారం చేసింది సోకాల్ ఎక్స్వైజీ పక్కన పెట్టు మాణిక్యం ఠాగూర్ గారు అదంటే ఆ కంటెంట్ అది కాకుండా నేను మాణిక్యం ఠాగూర్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు విమర్శ చేస్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బట్టి గారు చెప్పిండ్రు ఏమని నన్ను సంప్రదించకుండానే ఈ కమిటీ ఏర్పాటు చేసిండ్రు నేనేం చేయలేనని నాకు తెలిసిన వ్యక్తులకు నేను చెప్పాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరి దాని రికార్డ్ ఉన్నది వాట్సాప్లో అది ఏమున్నది ఎవరి లిస్ట్ ఏందో మీరు పెట్టండి అని చెప్పి వాకప్ చేసింది పీసీసీ జనరల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు మాణిక్యం ఠాగూర్ గారు చేసింది ఉండి వీళ్ళు పెట్టిరా ప్రతి ఒక్కరి యొక్క లిస్ట్ ఇచ్చిండీ 94 ఎందుకు వస్తాయి G9 నేతలు ముగ్గురు నేను అంటున్నాను మా ప్రధాన కార్యదర్శి గారిని మేము పోయి రిక్వెస్ట్ చేస్తాము ఎవరి టీము ఎవరి పేర్లు ఇచ్చిందో కూడా డిస్క్లోజ్ చేస్తే పంచాయతీ పోతుంది కదా ఇక 94 ఎట్లా వస్తారు రేవంత్ రెడ్డి మనసులో 94 మంది వేలు గారు మీరు కూడా అడగాలి వాళ్ళని ఇప్పుడు ఏఐసీసీ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళని మీరు కూడా అడగండి మాణిక్ ఠాగూర్ గారిని అడగండి ముగ్గురు సెక్రటరీలు ఉన్నారు కదా బోసరాజు గారు ఉన్నారు రోహిత్ చౌదరి గారు ఉన్నారు అండ్ నదీం జావేద్ గారు అన్నారు వీళ్ళని కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా బయటికి రావాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వీళ్ళందరినీ సంప్రదించే ఆ కమిటీ వచ్చి సంప్రదించడంతో పాటు ఏఐసీసీ ఇంట్రెస్ట్ కూడా ఉన్నదన్నా దాంట్లో ఏంటి ఏఐసీసీ ఇంట్రెస్ట్ ఉన్న నాయకుల్ని కూడా వాళ్ళు యాడ్ చేసిండ్రు చేసిన తర్వాత ఇప్పుడు ఇండియన్ యూత్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉంటుంది యూత్ కాంగ్రెస్ నుంచి హరిణి హరిని హరిని యాక్చువల్ గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కి వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రు ప్రపోజ్ చేస్తే మరి ఆయన నర్సరెడ్డి గారిని కంటిన్యూ చేసిండ్రు హరిని తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ చేసిండ్రు ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఐవైసీ ఇక పీసీసీ నుంచి కాదు ఇక్కడ నుంచి కాదు ఉన్నాయి సో అట్లాంటి రికమెండేషన్స్ చాలా ఉన్నాయి దానికి తోడు మల్లికార్జున ఖర్గే గారికి పోయిన తర్వాత మళ్ళీ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి లిస్ట్ వచ్చేటప్పుడు కూడా కొన్ని ఇండక్షన్స్ ఉన్నాయి కానీ మీరు ఏవో వాట్సాప్ గ్రూప్లలో పెట్టిర్రు వీళ్ళ లిస్ట్ పెట్టిర్రు ఎవ్రీథింగ్ ఈజీగా సిఎల్పి లీడర్ ఏం చెప్తున్నాడని నాకు తెలియకుండా నేను ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు సిఎల్పి లీడర్ మీరు విన్నారు కదా నేను నేనేమంటున్నా ఈజ్ మై బ్రదర్ యాక్చువల్లీ నేను నాకు నాకు చాలా క్లోజ్ కదా మేము బట్టి గారికి మేము చాలా దగ్గర కదా ఒక్కటి అది చెప్పే ముందు అదే చెప్పే ముందు ఒక్కటి అంట మీరు ఇంతకుముందు బట్టి వర్గం ఉన్నారు కదా వర్గం అంటే ఏమి ఉండదు వేణు గారు నేను బట్టి అయినతో చాలా క్లోజ్ నేను తను డెప్యూటీ స్పీకర్ అన్నప్పుడు నేను విప్ గా పనిచేసిన సో అసెంబ్లీ కోఆర్డినేషన్ లో నేనే ఉండండి ఎప్పుడు ఇద్దరు బట్టి విక్రమార్క గారు మీరు శ్రీధర్ బాబు గారు కూడా శ్రీధర్ బాబు గారు అప్పుడు మన శైలజనాథ్ గారు మేమంతా చాలా దగ్గర ఉండండి మేము నలుగురం రోజు లంచ్ చేసాం గండ్ర వెంకటరమణ రెడ్డి మాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాం ఫ్రెండ్షిప్ ఉంది మా అందరికి అప్పటి నుంచి నాకు చాలా దగ్గర బట్టి అన్న
బట్టన్ అట్లనే ఉంటాడు, నాకేం ప్రాబ్లమ్స్ లేవు బట్టన్ అతని. ప్రాబ్లమ్స్ లేవు కానీ మరి ఏది ఇప్పుడు మీరు ఏం వర్గం అనేది లేదు. నేను అదే పిసిసి ప్రెసిడెంట్ కదా రేవంత్ రెడ్డి గారు, మరి ఆయనకు సపోర్ట్ చేయాలి కదా మనము, ఆయన స్ట్రెంగ్ చేయాల్సిన. ఎగ్జాంపుల్ అనుకుందాం, బట్టి విక్రమార్క గారిని పిసిసి చీఫ్ చేసిండ్రు. బట్టి విక్రమార్క గారిని కాకుండా ఇతర వ్యక్తులతో మేము సెయిల్ కాగలమా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఉన్నారు, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ బట్టి విక్రమార్క గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. తర్వాత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వారిని నాయకునిగానే చూసినాం కదా. రేవంత్ రెడ్డి గారితో మీకేం కనబడలేదు కదా అప్పుడున్న పరిస్థితుల్లో. మీరు చూస్తే సీరియస్ గమనిస్తే చెప్తా, ఇప్పుడు కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను వ్యతిరేకించలే. బట్టి విక్రమార్క గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కాబట్టి ఆయనతో పనిచేస్తుంది, క్లోజ్గా పనిచేయడం వల్ల అసలు గ్రూపులు ఎట్లా జరిగినాయి ఆ గ్రూపుల గురించి చెప్తాను. నాకు ఒక ఉదాహరణకి నేను ఒకటి చెప్తా దయాకరణ, నీకు కూడా తెలియదు. అప్పుడు కుంతియా సాబ్ ఉండే సెక్రటరీ, అప్పుడు ఏముండే బట్టన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. వర్కింగ్ ప్రెసిడెంట్ని నేను నా నియోజకవర్గానికి తీసుకపోతా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అన్న నువ్వు రాయాడ అక్కడ ఏంటి, నేను నిరోజనలకు మా దగ్గర నిరోజన రైతులు ఉంటారు, సో అక్కడ వాళ్ళ ప్రభుత్వం కొనాలి అన్న ఒక డిమాండ్ చేశాను. అంటే అక్కడ వ్యాపారాలంతా కుమ్ముక్ అయిపోయి రేటు పడగొట్టేసి రైతులకు నష్టం చేకూరుచు నష్టం చేస్తున్నారు అన్నట్టు. సో అక్కడ ఒక ధర్నా పెట్టాలి, ధర్నా పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నేను ఒకటి అనుకున్నాను. అప్పుడు బట్టి విక్రమార్క గారిని తీసుకుపోమని నేను అనుకున్నాను. అది కుంతియాకు తెలిసింది, కుంతియాకు తెలిసి నన్ను ఏమంటాడంటే బట్టికు క్యూ లేక యారాతం. ఓకే, అరే క్యూనే లేక నేను ఎందుకు తీసుకపోవద్దు అని నేను అన్నా ఎందుకు తీసుకపోద్దు, ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు తీసుకపోద్దు అన్నా. నేనే నువ్వు తీసుకపోతే ప్రాబ్లం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాబ్లం అవుతా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సార్ తుమ్కో ప్రాబ్లం అవుతా, టికెట్కి వికెట్కి ప్రాబ్లం రైతా అన్న తుమ్ ఐసా కరేతో కలిసి అన్నట్టు. అందుకోసమేనా టికెట్ మీకు? ఇంకా నేను చెప్తున్నా, నేను అప్పుడు నేను ఏం సమాధానం ఇచ్చినా తెలుసా, అరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న భయ నేను ఎవరైనా పిలుచుకుంటా, పిసిసి ప్రెసిడెంట్కి మర్యాద ఇయనప్పుడు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ రమ్మని చెప్పిన. అది పెద్ద ఇష్యూ అయితే నేను ప్రెసిడెంట్ కూడా పిలిచారా? అప్పుడు ప్రెసిడెంట్ అప్పుడు పిలవలే, అప్పుడు ప్రెసిడెంట్ గారికి ఏదో ప్రోగ్రామ్స్ ఉండొచ్చు కదా. ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ గారు కూడా చెప్పిన, సరే నువ్వు అన్నావు కదా నేను చెప్తాను అని చెప్పి ప్రెసిడెంట్ గారు చెప్పిన నేను అన్న నువ్వు కూడా వచ్చేసాను, సరేలే బట్టిని తీసుకెళ్తున్నావు తీసుకెళ్ళని చెప్పిండు. ఆ తర్వాత ఈయన కుంతియా అంటే అసలు మనకు అప్పుడు అర్థమైపోయింది కదా కుంతియా నాకు చెప్పిన తర్వాత. కుంతియా ఏమంటాడు, నువ్వు తీసుకోవద్దా నీకు సమస్య అయితే అని. అదే సమస్య వచ్చింది లాస్ట్ వరకు, అది టికెట్ కట్ అయ్యో చివరి వరకు విశ్వ ప్రయత్నం చేసింది. కానీ బట్టి గారు అప్పుడు గట్టిగా కొట్లాడి టికెట్ తీసుకొచ్చింది. అది అంత కొట్లాడి వచ్చినప్పుడు మీరు ఆయన పక్క లేరు కదా, ఇలా అరే పక్క మళ్ళీ అదే వేణు గారు మీరు అనేది అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బట్టి గారిని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం కదా. అందులో ఏమున్నది, అధ్యక్షుడు పిసిసి పిసిసి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ తో తిరిగిన నేను, అప్పుడు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడితో. ఓకే.